ఇప్పుడు ఈ భగవద్గీత మనం చదువుతున్నాం, మనం డైరెక్ట్గా భగవద్గీత చదివితే మనకు అర్థం కాదు, అందులో ఉన్న శబ్దార్థం అనువాదం తాత్పర్యం అప్పుడు చదివితేనే మనకు అర్థం అవుతుంది. అది ఇచ్చిన వాళ్ళు గురువులు, ప్రభుపాద స్వామి. సో వాళ్ళ యొక్క కృప ద్వారానే మనం ఇది నేర్చుకోగలుగుతాం అన్నమాట. సో ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాళ్ళు ఇంద్రియ భోగంలో వాళ్ళు పాలు పంచుకోరు. బయటికి కనిపించడానికి వాళ్ళు ఒక సాధారణ మనిషిలాగా ప్రవర్తిస్తున్న, అంటే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఒక నార్మల్ వ్యక్తిలాగానే ప్రవర్తిస్తున్న ఆయనలోని భావన చాలా ఉన్నతమైనదిగా ఉంటుంది.